శేషగిరిలో ఈ మాదిరిగా మారిన వేళ భక్తులకు మరింత ఆధ్యాత్మిక ఆహ్లాదకర వాతావరణం. తిరుమల 2022 డిసెంబర్ 11 తెల్లని పొగమంచు తేలినడమ చల్ల చల్లని మలయాచి చికలు గిలిగిందలు పెడుతుంటే తిరుమలకు ఇచ్చేసే అసంఖ్యాక భక్తులకు కొత్త అనుభూతి కలిగిస్తూ శేషగిరిలలోని హిమగిరులను కూడా దర్శించుకునే మరణానుభూతి ప్రకృత మాత కల్పిస్తున్నారు. గత 2 రోజులుగా తిరుమల కురుస్తున్న వర్షాలకు శేషగిరిలో వెలిసి ఉన్న అనేక పుణ్యతీర్థాలు జలపాతాలు జలగలతో ఉట్టిపడుతూ భక్తులకు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఎత్తే కొండ చర్యల నుండి ఎగిసి పడుతున్న జలపాతాలను తొలగించడానికి భక్తులు ఎంతో ఉత్సుకతను ప్రదర్శిస్తున్నారు. తిరుమలలోని ఉచ్చ సంపద వివిధ వర్ణాలతో కూడిన పుష్పాలు అరుదైన ఔషధ మొక్కలు మొదలైన వర్ష బిందువులకు సరికొత్త అంగులను సంతరించుకుని పచ్చదనంతో చూపులను ఆకర్షిస్తున్నాయి. కాగా తిరుమలలో గత 2 రోజులుగా మాండస్ తుఫానుకు కారణంగా 210 mm వర్షం నమోదు అయిందని అధికారులు తెలిపారు. తిరుమలలోని ఆకాశగంగా, పాపనాశం, గోగల్పన్ డ్యామ్, కుమార్ధార మరియు పసుపుధార జలాశయాలు జలగలతో ఉట్టిపడుతున్నాయి. అదేవిధంగా అక్కగార్ల గుడి దగ్గర కురుస్తున్న జలపాతాలు చెక్డ్యాంలు గుండా ప్రవహిస్తున్న నీటిని ప్రకృతి రమణీయ దృశ్యాలను యాత్రికులు తమ సెల్ఫోన్లో బంధిస్తున్న దృశ్యాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.